కేటీఆర్కు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేదు. ఆయన పేరే అరువు పేరు. ఆయనకు సొంతంగా పేరు లేదు, సొంతంగా ఊరు లేదు, తెలంగాణలో చదువుకున్నది లేదు, తెలంగాణతోని పేరుబంధం కానీ పేగుమంతం కానీ లేదు. నీ పేరే డ్రామారావు. ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు అరువు? ఆంధ్రప్రదేశ్ నుంచి తెచ్చుకున్నావు. ఆయన చదివే ఎక్కడ? గుంటూరు విజ్ఞాన్లో చదివిండు. అంటే ఇక్కడ నీకు ఎలాంటి పాత్ర లేదు. నీ చదువు గుంటూరు, నీ ఉద్యోగం అమెరికా. ఏ రకారంగా కూడా 6-పాయింట్ ఫార్ములా నుంచి మొదలు పెడితే 16 GO వరకు తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్కు ఏ హోదాలో కొనసాగడానికి సాంకేతిక నైతిక అర్హత లేదు. కానీ కేసీఆర్ కుమారుడనే ఏకైక అర్హతతోటి ఈరోజు అన్ని రకాల హోదాలను ఈ డ్రామారావు అనుభవిస్తున్నాడు. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వకపోయినుంటే కేసీఆర్ కుటుంబము బిర్లా టెంపుల్ మెట్ల మీద లేదా నాంపల్లి దర్గా దగ్గర బిచ్చమెత్తుకొని బతకాల్సి వస్తుండే. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఇచ్చి త్యాగాల కుటుంబాల నుంచి వచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు కుమార్తె తెలంగాణను 100% అభివృద్ధి చేసిన శ్రీమతి ఇందిరాగాంధీ బిహెచ్ఎల్ కానీ బీడిఎల్ కానీ ఐడిపిఎల్ కానీ ఎన్ఎఫ్సి కానీ హెచ్ఏఎల్ కానీ ఇట్లాంటి జాతీయ పరిశ్రమలను పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని మెదకు ప్రాతినిధ్యం వహించి ఈ ప్రాంత అభివృద్ధికి పునాదులు వేసిన ఇందిరాగాంధీ గారి మనమరాలు. ఆ త్యాగాల కుటుంబం నుంచి వచ్చే ప్రతినిధిని కలిసి కాళ్లకు దండం పెడితే కనీసం నీ పాపాల ప్రక్షాళనలో 1% తగ్గుతుంది. అట్లా కాకుండా ఇట్లా చిల్లర మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఉప్పు పాతరేస్తారు కేటీఆర్ను.